ఆ దొణ ఆచార్యుడు ఎవ్వరు దొరలు గాని సైన్యములు గాని
ఎదుటికి వచ్చేవారు గాని అభిమన్యుని మీద తిరగబడేవారు గాని లేదు సుమంగుని ప్రళయకాలముందలి మేఘములకు దాయ ప్రకారంగా వరిషించును ఆ ప్రకారంగా పడుతూ ఉన్న ఇప్పిడుగులు పడ్డట్టుగా అభిమన్యుని యొక్క బాణములు దాన్ని సహించలేకాని సైన్యములు అప్పుమాద కంఠీర ముందు సింహనాదంబు చేసి శంఖంబు పూజించి గుణంబు సాధించి ఆ కుమార కంఠీర ముందు శంఖంబు పూజించి సింహనాదంబు చేసి ఒక కాక వేస్తూ నాట భూత భాత్రాణములు అవుతూ నిండిపోయేటట్టుగా సింహనాదం చేసి శంఖం పడుతూ ఉన్నాడు. సనక వెనుకంద విలివట్టి అడవి ముట్టి కాక్షిత్తుందమ్మునానికి తనివి సనక ఎంత మందిని నరికినా ఎంతసేపు యుద్ధం చేసినా అదుపు లేదు తృప్తి లేదట. ఆ ప్రకారంగా తిరగబడి ఆ ఎండిన అరణ్యములు కదా కాచిచ్చు ఏ ప్రకారంగా దహించును ఆ ప్రకారంగా దహించుటూ తెల్లిన చుండాలంబులు కాలుకలంబులు పీనుంగు పెంటల మీద నూతుకొలిన గూలిన కోటకంబులు ఆ ఏనుగులు గుర్రములు కాల్బలము రథములు పొడి 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 అయిపోతూ ఉన్నవి సమరాంగణంబు ఘోర భంగి ఆ సమరాంగణం అదే మహాభయంకరమైపోయింది. అప్పుడు గగన మధ్య భాగం భాసమానుండైన మాత్తాండు రెండవ మూర్తి ఏక వీరుండు వెలింగిన నవుడు ఆ గగన భాగం ఉన్నదే మధ్యమునకు వచ్చినాడు సుమార్తె సమయమునందు సూర్యుడు ఆ రెండవ సూర్యుడా ఏమి అని అనేటట్టుగా ప్రకాశిస్తూ ఉన్నాడు అభిమన్యుడు. అంబికేయుడు సంజీన కీర్తనియేడు సంజీవుడు ఏమంటాడు బాలుడు యుద్ధ బలువుల తోట రంగ దూసు పండు రాజ తనయులందు తోడు పడుటకై ఒకరుండు గడగ కునికి చేమి కారణము ఓ సంజయ ఆ ప్రకారంగా అసహా ఒంటరిగా అంతమందితో యుద్ధం చేస్తూ ఉంటే అభిమన్యుడు పాండవ సైన్యములో ఎవరు ఆయనకు ఎందుకు సహాయపడలేదయ్యా ఆయన సంజయుడి అంటే సంజయుడేమంటాడు సైన్యములతో నట్టవరించిన నైధిత్తుండను మహావాయువులకు జయత్రి పోలె నట్టపడి అని చెప్పుటయో ఆ సైన్యముతో కూడా విజృంభించినటువంటి ఆ ధర్మరాజు అనేటటువంటి యొక్క మహావాయువులకు ఆ నీ యొక్క అల్లుడున్నాడే సైంధవుడనే యొక్క పర్వతం అడ్డుపడింది సుమంగుడు మీద కూరిమిన దక్కత సేనల తోట పండు నందనలు రయంపై నడరా దానొక రుండ భుజాబలంబు నేపును గుడించరే ఆ కుమారుని మీద మహాప్రేమ కదా వారికి ఎట్టి కుమారుడు పోయి అసహాయంగా యుద్ధం చేస్తూ ఉంటే తోడు పడటానికి ప్రయత్నం చేయక ఉండరు అటువంటి పాండవులను అందరినీ ఆపినాడు అంటే నీ యొక్క అల్లుడు నాడే జయద్రథుడే చాలా గొప్పవాడు సుమంగ ఆ సైంధవుడే చాలా గొప్పవాడు అతడు మేటి ఆ చాలా గొప్పవాడు సుమంగ గురు సైన్యమునకంతా సింధు రాజున కటియే మహాతపము సొంపున నత్తరి సంభవించను ఆ వాడికి ఆ సైంధవునకు ఏ కారణం చేత అటువంటి యొక్క శక్తి వచ్చింది సుమంగ పాండవులందరినీ ఆపగలిగాడు అంటే అని నేతని ఏ పాండవుల నాడతుండు ద్రౌపది కథమ్మన భీమసేన చేత భంగపడి చిత్త జారాతిని ఆరాధించిన ద్రౌపది మూలకంగా భీముని చేత భంగపడి అరణ్యవాస సమయములో పోయి సాంబమూర్తిని గుర్చి తపస్సు చేసినాడు సుమాసైంధవుడు అదే ఉండు అర్జునుండు దక్క దక్కిన నలుగురు పాండవులు నీ చేతిని వారుతులకు యొక్క దివసమ్మున కలుగుగాక ఎని పలికి అంతర్హితుందయ్యే ఆ పాండవుల్ని జయించేటటువంటి శక్తి నాకు ఇవ్వవలసింది అని కోరగా పాండవుల్ని నీవు జయించలేవు అని సాధ్యపడేది కాదు అర్జును జయించడం నాకే సాధ్యపడలేదు కనుక నీకు ఎలా ఇస్తాను కనుక ఆ అర్జునుడు లేని సమయంలో ఒక్క రోజున మాత్రము నీవు పాండవులను ఆపగలుగుతావు సుమా అని వరమిచ్చినాడు. ఆ వరం ఇప్పుడు వచ్చింది ఈ వేళ ప్రకారం పెరిగి
అసఫలాన్ని ప్రకటించి పాండవులందరినీ ఆపినాడు సుమా. ఆ లోపలికి పోనీయకుండా సింధు దేశోత్సవ వాహనం పలుపు మిగులా ఆ సింధు దేశమునందు పుట్టినటువంటి యొక్క గుర్రములు పూంచిన రథం మీదెక్కి రత్నమయోగ్ర వరాహ ధ్వజం పునఃస్థలి కించల ప్రభల మెరయా ఆ రత్నమయమైనటువంటి యొక్క వరాహ ధ్వజం ఉన్నదే ఆ చేరు మీద ప్రకాశిస్తూ ఉండగాటువంటి యొక్క గొడుగు చామరములు ప్రకాశిస్తూ ఉండగా వజ్ర ముక్తాఫల వజ్ర కిరణాబలి కలిత భూషణములు వెలుగుతుండా ఆ అనేక దివ్య భూషణములన్నీ కూడా శరీరమునందు ప్రకాశిస్తూ ఉండగా మనస్సునందు ఆ సాంభము తీర్చినటువంటి వర గర్వము చిగురులొత్తుతూ ఉండగా పండు పుత్రుల దుర్దంత బాహుమలమో మనల పెళ్ళున సరకుగా కొనకయేచి అచ్చి వారికి మీయల్లు నష్టపడి ఆ కారణం చేత పాండవ సైన్యాన్ని నిలువరించినటువంటి వాడై అడ్డుపడినాడు సమా సైంధవుడు. అడ్డుపడి సాత్యకి సాయకత్రయమ్మురా ఆ అడ్డుపడి సాత్యకి మూడు బాణములు చేతకొట్టి భీమసేను బాణాష్టకమ్మురా ఆ భీముని ఎనిమిది బాణములతో విరాటుని శిఖండిని పది తూపులా ఆ విరాటుని శిఖండిని పది పది బాణములతో కొట్టి ధర్మసూను సప్తతి శరంబులా ధర్మరాజును డెప్పది బాణములు కొట్టి ఆ సేను నానాత్రములు కప్పే ఆ సైన్యునంతా అనేక బాణముల చేత క్రమ్మినాడు. పరగించిన పవన తనయుండు తలకడచిన భసమున పల్లములు మూట కొడుకును విల్లును బడగిను గృంప ఆ భీముడుకు వచ్చినటువంటి వాడై మూడు బాణములు ప్రయోగించి చేతిలో ఉన్న ధనస్సు నరికి పైన ఉన్నటువంటి కొడుకు నరికి వేదక విలు నీ అల్లుడు కొని భీము కొడుకు విల్లును పడగే పడగయును నుంచి విరథం చేసి రెండవ ధనస్సు ధరించినటువంటి వాడై నీ అల్లుడు నాడే ఆ భీముని యొక్క ధనస్సు నరికి పడగ పడగొట్టి రథములో రథమును సారథిని ఆ గుర్రమును నరికినాడు. అనిల సుడుందు సాత్యకి తేరి మీదికి నరికిన నీ సేన యాత్రుడయును ఆ రథం ఎప్పుడైతే పోయిందో సాత్యకి రథం మీదికి పోయినాడు సుమా భీముడు. సైంధవు పై వారి సైనికోత్తములు అనేక అస్త్రములు వరపిన నతుడు వాని మరలింప అనేక మంది ఇంకా అనేక అస్త్రశస్త్రములన్నీ కూడా ప్రయోగించినారు సైంధవుని మీదంగా వాటిని అన్నిటినీ మరల్చినాడు. అభిమన్యుని చేకూలిన రథదండి హయపట రాజిక తన అటు విషయం పైన యానేలా నభిహత గతి అరతంబులు కందు పరపి వారు చేసిరి ఆహవము. అభిమన్యుని చేత చెగిపోయినటువంటి యొక్క కళేబరములున్నవే గుట్టలు గుట్టలు పడిన కారణం చేత రథములు గాని ఏనుగులు గాని ఏవి కూడా సంచరించడానికి వీలు కాకుండా పోయింది ఆ రణభూమి. సింధురాజు పాండవుల వేడి ఆ ప్రకారంగా పాండవుల యొక్క వేడిమంతా ఆపినాడు. ఘోరం అయ్యే అక్కడ కుంభ సంభవ ప్రయత్న విశేషం చేసి వాహిన ముగుడా ఇలా ఉన్నది సుమా ఇక్కడ ఇక సైంధవుని అతిక్రమించలేకపోయినారు లోపలికి పోలేకపోయినారు పాండవులు గాని పాండవ సైన్యము గాని ఇక అక్కడ అభిమన్యుని సమీపమునందు ఆ ద్రోణుడు కేకలు పెట్టగా నిలబడ్డారు దొరలు. అడరి అభిమన్యుం వదివిన కుమారుండు నొక్కున గడంగి అంతా చుట్టుముట్టగా హంకరించినటువంటి వాడై కుమారుడు. అభిముఖ సంరతములకు నిభతరగోలగ నక్షుభితుండకు రససేనుడు రభసంగున నటనిపడు శరంగుల నుంచెల్లా అట్టి సమయమునందు ఆ వృషసేనుడు నాడే కర్ణుడి కుమారుడు వచ్చి ఆ అభిమన్యుని మీద అనేక అస్త్రములు ప్రయోగించినాడు. ఆ శరీరం అంతా నొచ్చింది అట్టి సమయమునందు కోపమును అంగీకరించి ఎర్రనైనటువంటి నేత్రములు గోచరిస్తూ ఉండగా సోతుంచి ఆ వృషశేరుని యొక్క సారథిని నరికి
ఆ సరస్సు నదికి పారవైచ్చినాడు చేతి వరకు వక్తముల తూపుల నుంచి గుర్రముల యొక్క ముఖముల ఎందు నింపి నించినాడు బాణములు అలంచి పేరు నొప్పించిన ఆ అలంచి ఆ వృషసేని యొక్క శరీరం అంతా నొప్పించినాడు చేతి తోడ అరపి నువ్వు నీటి పొంతు బాట సేనాంచల భూమికి వెళుతు నత్తుల గంగులు వెక్కులంగులయ్యే అరపి నువ్వు నీడుచు కొలుచుపోయే అరపీనుగై పడ్డాడట వృషసేనుడు ఆటి పడిపోయినటువంటి వృషసేను నీ ఆ గుర్రములు ఇచ్చుకొని అంతు లేకుండా వెళ్ళిపోయినవి పరచిన తెరపిన అభిమన్యుడు నిజ చందంబు పరపించి ఇప్పుడు సంరంభమున ఎదుర్కొని ఆ పోయిన వెంటనే ఆ రథం వెంట పడిపోయి అభిమన్యుడు అంగతిరథీయుడకు వసాతి భూపతి శక్తి శత శరంబులే అట్టి సమయంలో వసాతి భూపతి ఉన్నాడే వాడు వచ్చి ఎదుర్కొన్నాడు అరువది బాణములు వేసినాడు అభిమన్యుని విధంగా అతడు దగ్గ నారథమున్న వాణి నలిదోలనే తన గూలి పెరుత తాన్ని కొనుసు దట్టే ఆ వాగి ఆకన్నాంతంగా వాగి ఒక్కటే వేసినాడట దెబ్బ దాంతో ఆహాసం చేత వక్షస్థలం పగిలిపోయి తన్ను కొనుసు తచ్చే కాళ్ళు చేతులు విదిలించుకుంటూ తన్నుకుంటూ గండబడి చచ్చిపోయినాడు వసాతి భూపతి సచ్చిన వసాతి కనుగొని అత్తటి భూపతులు పెళ్తున్న హృదయను వత్తు కొడుకు గోపించిన చిత్తు మిడుత పిండు నేత్తు చెరువము దోచన సచ్చినటువంటి యొక్క వసాతి భూపతిని చూచి రాజుల హరిత తిరగబడినాడు తిరగబడితే విడుదల దండును కదా అగ్నిహోత్రం ఏ ప్రకారంగా దహించును అలా దహించి వైతున్నాడు ఆ సమయమున చేత్పడి సేనలు దీని దశకు వచ్చినా చేత్పడి సమస్త సైన్యములు దీన దశకు వచ్చినవి నానా దేశాధీష్ఠులు పరస్పర అక్వానాదమ్ములు సింహనాదమ్ములు సింగినీస్తనములు జనంగ ధనంజయ తనైపై నొక్కుమ్మడి దొరవడించిన ఆ నానా దేశాధీజులు సమస్తమైనటువంటి యొక్క రాజులను ఒకరిని ఒకరు పిలుచుకొని ధైర్యమును అవలంబించి ఆ గుణధ్వనులు వెలయుతుండగా ఆ యొక్క సింగిని నాదములు వినిపిస్తూ ఉండగా పోయి తిరగబడ్డారు అభిమన్యుని మీద అయ్యటి రథవరియుండులేళ్ళకి మింగనిన పెప్పులు ఇప్పు దోపనలు వేగి ఆ అతి రథవరియుండు వరియుడు నాడే లేళ్లను చూచినటువంటి పెత్తపులి మాదిరిగా సంకరించి అందరినీ అంగం వివిధ ఖండంబుల అక్యంబున కది తొరగ నర శవంబులు వృతాకారంబుల నాయుతంబుల మెరంబుల ఆభరణంబుల కరుతునంద ప్రదేశంబు దారుణ ప్రియ దర్శనం అయ్యే ఆ వారి యొక్క శరీరము అనిదిని కూడా అతనికి ఆభరణముల చేత నిచ్చి రక్త నదులు ప్రవహింపజేసి ఆ అభిరామ భయంకరంగా తోడటానికి భయంకరంగా భోషణాదుల చేత రమ్యంగా ఉండేటట్టు చేసినాడు యుద్ధ భూమినంతా ప్రవృతి భూపాల లోకం యమలోకం మునకనిచ్చిన సత్యత్వడు మొదలైనటువంటి రాజులందరినీ కూడా దములోకం మునకు పనిచ్చిన నరికి యమసింహరాజుకి అతిథులుగా పంపించినాడు నుండి తూతు మాన ధనులకు మాన ఉపతులు నేనని కడంగి కుమారుని మీద నురికి పెను దూర ముఖంబునంబడి నచ్చిరుతు చేప తన్నంబుల తన్నంబు శౌర్యమున్నదే ఆ పరాక్రమానికి చూచి ఆ పరాక్రమ అభిమన్యుని యొక్క పరాక్రమమును చూచి ఒకరి కంటే ఒకరు ఏమిరా ఈ పిల్లవారి యొక్క పరాక్రమము ఇంకా మన పరాక్రమములు ఎప్పుడు అని ఎవరికి వారికి ఆవేశం కలుగుతూ ఉన్నదట పోయి తిరగబడుతూ ఉన్నారు తిరగబడితే పెద్ద తోర ముఖంబులంగా పెద్ద చేప ముఖములో పడ్డ చిన్న చేప తండం మాదిరిగా అడగిపోతూ ఉన్నారు రాజులంతాబడినటువంటి యొక్క మృగముల మాదిరిగా మ్రాంగిపోతూ ఉన్నారు సముద్రము వచ్చిన ఏరుల సముద్రములో ప్రవేశించిన ఏరులు కదా ఎలా రూపు మాసిపోవును అలా మాసిపోతూ ఉన్నారు సుమా అభిమన్యుని ముందుకు పోవటమే ఆలస్యం అత్తడు సైన్యమంతయు భయాకుల తన్నలు దిక్కులను వ్యసం ఇచ్చిన సమస్త సైన్యము భయాకులమై నాలుగు వైపులకు పారదూపింది చెయ్యనందనుడి వీలికి నోటక నేల మీకు నే వచ్చి బట్టి చెచ్చదన వారిని పెట్టు పెనంగి నేను ఎందుకు మరీ భూమి భుజ శక్తి కను కొనుడంతు నొత్తటి ఎందుకురా అలా పారిపోతారు చూడండి నేను పోయి ఢీకొని అభిమన్యుని పడగొడతాను చూడవలసింది అని
ఆ శల్యుని కుమారుడు వచ్చి తాకినాడు. రొక్కరథున్నను వాడు తలపడి తొమ్మిది అమ్ములు రమ్మునను. ఆ వాడి పేరు రొక్కరథుడు. వచ్చి ఆ అభిమన్యుని యొక్క వక్ష స్థలమునకు తొమ్మిది బాణములు కొట్టి భుజముల రెండును నాటించి ఆ రెండు భుజముల మీద ఆ రెండు నాటించినాడు. వెండి నేజ కడమ్మునడా ఆ ఇంకా వాగుతూ ఉన్నాడు తంగ కొట్టవల్లు అని. సమయములో అభిమన్యుడు శరముతోడ నొక్కకరము. ఆ శరముతోడ నొక్కకరము ఇక్కడ వేశాడు దెబ్బ. ఐదుతో బాణం పట్టినటువంటి చేయి ఎడిపోయింది విడిపోయింది. శాపముతోటనొకటి తనస్సు పట్టినటువంటి చేయి ఉన్నదే ఇది ఇక్కడికి భుజమూరకు తెగేశాడు అది ఎడిపోయిందో అంత లేకుండా పోయింది. బొమ్మలొకటి చెయ్యన్న యొక్క రేఖ తోట తల ధరిత్రిపై పడనే సదయము మెదయాపు శరత్రయమున బొమ్మ ముడితం కోప వేషించేత బొమ్మలు బొమ్మలున్నాయి కనుగొమ్మలు గుడి పడుతూ ఉన్నాయట వాడికి. అలా కోపంతో ఉన్నటువంటి యొక్క శిరస్సు అనేది ఒక బాణం చేత దగ్గరకి లెగ్గుచాడు పైకి. మూడు ఒకేసారి లెక్కిపోయింది చేతులు రెండు పోయి తల లేచిపోయిందట ఆ శల్యుని కుమారుడికి. చిత్త కౌశలం చూసిన తన యొక్క చిత్త కౌశలం ఉన్నదే చూపించినాడు అభిమన్యుడు. రథుడు వడిన రోషాప్త చిత్తులై అతని చెలులు పొలుపు రవని పొతులు కలసినప్పుడు తేను గములతో వడి భవత్ మీద నీకు పుత్రుల అట్టి సమయం ముందు ఎప్పుడైతే ఆ రొప్ప రఘుడు పడ్డాడు అతని యొక్క స్నేహితులంతా రాజుల ఏకీభవించి ఒక్కసారిగా అభిమన్యుని చుట్టుముట్టినారు. నీ కొడుకులంతా ఆనందపడేటట్టుగా అమ్మని చెవి బుల శరమ్ముల చేతు రథ రక్ష సమేతం ఒక బదవమ్ముడు తన తమ్ముని తుది చూసి పది ముదమ్మున అయితే ఆ రాజులంతా అలా తొట్ట వేస్తూ ఉంటే ఒక్కడేనట అభిమన్యుడు. అట్టి అభిమన్యుని రాజులంతా పోయి అనేక విధములైన అస్తముల చేత కొడుతూ ఉంటే తన తమ్ముని కుమారుణ్ణి చూచి ఆనందపడుతూ ఉన్నాడు సుమంగా దుర్యోధనుడు. అభిమన్యుణ్ణి మనిషిగా తలంచి దుర్యోధనుడు సంతోషింపంగా ఎంత మంది ఏకీభవించి చుట్టుముట్టినారు కనుక అభిమన్యుడు చచ్చినట్టే అని సంతోషపడుతూ ఉన్నాడు దుర్యోధనుడు. సౌహత్తుండు భక్తకి చెమ్ము పరికోల పొట్ల గనలు కైవడి కనసి భక్త గజమున్నదే మత్త గజము ఏరు కదా కర్ర పెట్టి కొడితే ఎలా చినియునో కోపం వహించును అలా విజృంభించిన వాడై అభిమన్యుడు. గాంధర్వి అయిన మాయ గావించే గాంధర్వి అయినటువంటి మాయ గావించినాడు. ఆ తొల్లి ధనంజయ తపమ్మునకు ప్రియమంది తుమ్ములు ప్రహృతులు అసంగినట్టది ఆ మాయ ఉన్నదే ఆ అర్జునునికి సంతోషించి గంధర్వులు తుంగురుడు మొదలైన గంధర్వులు ఇచ్చారు ఆ విద్యను. దానం చేసి అమ్మానవనాథులు ఆలోకనమ్ములకు పెక్కు రథమ్ములు వారు తమ్ము పదివుకొని అనేకాప్త శత్రమ్ములు ప్రయోగించిన తందమ్ము దోచిన మాయ చేత రాజులకందరికీ కూడా అనేక రథములు అనేక మంది యోధులు తమ్ము చుట్టుముట్టినట్టుగా గోచరించినవి. వెనకబడి తూతుతున్న తన్న మండల ప్రచారం మన తేరి మెరంగు వాలమ్ముల గోలలేసినా ఏమిటా ఎక్కడి నుండి వచ్చినవి రథములు వీళ్ళంతా అని వెరగబడి చూస్తూ ఉన్నారు వారు. అట్టి సమయమునందు తన కోతుండ పాండిత్యమును చూపి వరుసగా నరికి పడగొట్టినాడు ఆ రాజులందరినీ. అంబికే ఎందు సంగీన కిట్లడియే అంటే విని ధృతరాష్ట్రుడు సంజయునితో ఏమంటాడు. ఇమ్మయి బాలుడక్కరుడు ఎందరితో వచించినన్ననే ఓ సంజయుడా ఏమిటయ్యా ఇది ఆ ఒక్క బాలుడు ఇంతమంది మహాయోధులందరినీ కూడా కొట్టి తోలుతూ ఉన్నాడు అంటే అబ్బా నేను నమ్మటానికి వీలు కాకుండా ఉండొచ్చు మా నాయట. అట్టులే చిత్తమ్మను సంశయింప విను తమ్మ మతమ్మము నోర్వకునే అంటే వెంటనే ఆయన ఎదుకొనుకోవాలి నమ్మకూడదు నేర్చుకొనుకోవాలయ్యా ధర్మము అధర్మము నంపకునే ధర్మం ఉన్నది అధర్మాన్ని నాశనం చేస్తుంది వారేమో పాండవులు ధర్మముత్తులు వీళ్ళేమో దుర్మార్గులు అధర్మ పొరుగు
కనుక ఎటు తప్పకూడదు సుమా, ఆ ధర్మ ప్రభావం సుమా అది అన్నాడట. పదం రుంగు చెప్పు మెట్లయ్యే పదం పటి సోతనన్నరా. కనుక ఆ తరువాత ఏమి జరిగిందో చెప్పవయ్యా సంజయుడంగా. నిత్తనట్టు పెక్కండు రాజులు సత్యుడైన సుయోధను లేదా ఎంత అయిందో టైం. అనేక మంది చచ్చిపోయారు. తోడి యోధవరులు మేనులు శమగమ్ములు ఉన్నాయిగా ఇది కాగా అని చెప్పండి. నోళ్ళెండ కాళ్ళు వడంగ నలు రెక్కులు దూతు దూతులు దిగరికి పోయిన వెరతని చివిరికి ఏదప్పుడు నోళ్ళు ఎండి కాళ్ళు తడబడిపోగా కాళ్ళు బంధించుకుపోతూ ఉన్నాయి, పారిపోదా ఉన్నప్పటికీ పోలేకపోతూ ఉన్నారట. అలా ఆ రాజులంతా చిక్కుబడిపోయినారు. కురువిభుడున్నాడే దుర్యోధనుడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ, కర్ణుడు, శకుని మొదలైన వారితో కలిసి ఢీకున్నాడు. సౌహద్యాతంలో గెలుపు కొండక పెద్ద వెనక పిడుగు తన్నమ్మున గద్దిల్లి ఉరికినా. ఏమి లక్ష్యం చేయక వీరి మీదకి పిడుగు తన్నముగా ఆ గర్జించి ఉరికినాడు. అయ్యర దొంగల కన్నమ్ములు లేట ముఖంబు వడియే ఆరదములున్నాయే రథములన్నీ కూడా ఏ లేట ముఖములు పడిపోయిన విషమాంగ అవి మంచిని ముందు నిలవలేక లక్ష నుండి అప్పచి దాకిన సూచి అమ్ములమ్మదు ఒక బుద్ధు పెట్టి తన నోపక సమ్మర రాదు గంటి అమ్ముదములు కొండపై నడదు పోలిక నన్నదు పట్టి నందను గొదువా. అట్టి సమయములో దుర్యోధన్ని కుమారుడున్నాడే లక్ష్మణుడు వచ్చి తాకినాడు తాకిమంజునితో తాకగా చూచి కుమారుని వదిలిపెట్టలేక వచ్చి తాను కూడా తలపడినాడు దుర్యోధనుడు. అట్టి సమయమునందు అనేక మంది రాజులంతా మేకములు కదా పర్వతాన్ని కమ్మినట్టుగా కమ్మినారు అభిమన్యుని. అతను ఘోర శరభూతి సమీరమునందరూ తన కోదండం అనేటటువంటి యొక్క వాయువు చేత మేఘములన్నిటినీ విడియగొట్టినట్టుగా కొట్టి వారిని కదసిన లక్షణులి కొదమలు సింగం కొదమ కొదమ కొదలీలం వదు ఒకటి గిట్టి మోదము మదము జలత్వంగ నిందు మనుముడు గడిపిన్నే. అలా తన్ను ఎదుర్కోవటానికి వచ్చినటువంటి యొక్క లక్ష్మణ కుమారుడు నాడే అతన్ని చూచి ఆ పులి కొదము మాదిరిగా ఢీకొని బాహువులు నొక్కేసి లీలగా ఒక్కొక్క బాణము చేత వక్షస్థలము బాహువులు నొచ్చిపోయేటట్టు వచ్చి వెనికి ఎరింగినందరికి ఎక్కడ పోవక వచ్చునంతునే తెరదల గుండల స్థురిత దిత్తులతో నిలబల్లనేసే. అవరే నన్ను ఎరిగి కూడా ఈ ప్రకారంగా నీవు వచ్చావు, ఇంకా ఎక్కడికి రాపోయేది అని ఆ కొండలముల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి తల గొల్లనే నరికి కింద పడగొచ్చాడు తలంగా. దుర్యోధనుడు చూస్తూ ఉండగా నరికి అవతల పారవయించినాడు. ఆ దుఃఖము చేత అశ్రువులమయ్యే ధారధారగా పడినవి దుర్యోధనులకు. మిడుగ మిడుగ నిద్దరుగున కొడుకు దునిమి ఎక్కుమారుండు గనయుడు నడలు గనలు గడలు కొను మరి తోడు నీ కొడుకు వీరి నొంపుడందరు పైపడి తప్పుడనుడు. కొడుకు అలా పోవటం తావటం చూచి ఏమీ లెక్క లేకుండా అభిమన్యుడు సంచరించుడు చూచి అది భరించలేక ఆ క్రోధం చేత దుఃఖం చేత చూతారేవయ్యా అంతా కలిసి పైన పడండి నంపండి చంపండి వీణ్ణి అని కేకలు పెట్టినాడు. కృతవంగయు కృపుడు గురుడు అతని సుతుడు కర్ణుడును మహర్వలుడును బాధిత శరముల గురి ఇటు నచ్చుతు నల్లుని పొదివి రొక్క ఎమ్మటి పెలుతల్లా. గురుడు కృతవంగయు
శుకుడు గురుడు నతని సుతుడు కర్ణుడు బృహద్వలుడు పాఠిత శరములు మురిగితు నచ్చుతు నల్లుని బుదివిడే. గురుడు ద్రోణాచార్యులు భృగుడు అశ్వత్థామ కర్ణుడు బృహద్వలుడు మొదలైన వారంతా ఏకీభవించి ఆ హరి మేనల్లుడు నాడే అభిమన్యుని మీద పదివినారు. అతడందరి శిఖంబులు వితంబులు చేసి వారి వెగటు పరిచే వారు ప్రయోగించే బాణములన్నింటినీ మరలించి అందరినీ తన బాణముల చేత ఉప్పు అడంచినాడు. శృతి సైంధవు పోదెడు కటిరయమున తేరు నడపు నా సమయమున సైంధవుడు నాడే అడ్డుపడి ఉన్నట్టు చూచాయట. తేరి పార చూస్తే ఆ సైంధవుడు అడ్డుపడి ఉన్నాడు పాండవ బలానికి. అటు పోనీయవలసిందిగా చూస్తూ ఉన్నాడు తారాక తన రథాన్ని. నిషాదులు కలింగులు గజ బృందముతో నట్టపడిన నిషాదులు కలింగులు వాళ్ళంతా కూడా గజ బృందములున్న ఏనుగుల యొక్క సమూహములతో వచ్చి అడ్డుపడినారు పోకుండా. అయ్యతల సింహుండు తరువారి కొని తురుమాడంగా వారిని అందరినీ వరుస పెట్టి నడికినాడు అతిరథ సింహుడు. ఎప్పటి యోధ వీరులే ఇది పెక్కా బోతులొక్క పులిని జుట్టు ముట్టిన చందమ్మున పరివి పెనంగినా ఎప్పుడైతే వారు ఆపినారో మరలా ఈ గురుడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యులు అంతా వచ్చి అనేకములైనటువంటి ఆబోతులున్నాయే ఆబోతులు గుంపు వచ్చి సింహమును పదివినట్టుగా పదివినారు. కుమారుడు గురు పంచాశత్బాణములను కుమారుడు మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.